Usha Homeopathy Telugu channel ku swagatham. ఈ రోజు ఈ వీడియో సెషన్ లో మరొక ఇంపార్టెంట్ హోమియోపతి మదర్ టీచర్. ఈ మదర్ టీచర్ సిరీస్ లో మనం ఏ సిరీస్ ఆల్మోస్ట్ చాలా వరకు చెప్పుకున్నామండి. మరి ఇప్పుడు బి సిరీస్ లోకి వచ్చేసరికి ఈ ఫస్ట్ మదర్ టీచర్ అదే బబాచి. దీన్నే సొరాలియా సొరాలియా అంటాం. సొరాలియా మదర్ టీచర్ సొరాలియా మదర్ టీచర్ సొరాలియా ఆయిల్ అంటే మరి హోమియోపతితో పరిచయం ఉన్నటువంటి ఎవరికైనా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువగా మరి ఫ్రీక్వెంట్గా వాడేటటువంటి ఈ మదర్ టీచర్ ఇది. ఈ మదర్ టీచరు మరి ఇది సొరాలియా సొరాలియా అనేటటువంటి ఈ ప్లాంట్స్ ఫ్యాబేసీ అనేటటువంటి ఫ్యామిలీకి చెందినటువంటి ప్లాంట్. ఈ ప్లాంట్ నుంచి మరి దాని సీడ్స్ నుంచి దాని సీడ్స్ని క్రష్ చేసి దాన్ని ఆల్కహాల్తో మిక్స్ చేసి ఈ హోమియోపతి మదర్ టీచర్ ఈ సొరాలియా అనేటటువంటి హోమియోపతి మదర్ టీచర్ దీన్నే బబాచి అని కూడా అంటారు. ఈ బబాచి మదర్ టీచర్ని తయారు చేయటం అనేది జరుగుతుంది. మరి దీని యొక్క ఈ ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఈ మదర్ టీచర్ ఈ సొరాలియా అనేటటువంటి ఈ మదర్ టీచర్ ఇది ఆయిల్ రూపంలో కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది హోమియోపతిలో. మరి దీన్ని ఆయిల్ రూపంలో కూడా వాడతాం. దీని యొక్క ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఈ మదర్ టీచరు మనకి ఇది డయూరిటిక్ లాగా ఉపయోగపడుతుంది. డయూరిటిక్ అంటే యూరినేషన్ని ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అంటే శరీరంలో ఉన్నటువంటి వాటర్ని బయటకు పంపించడం. ఇప్పుడు కంజెస్టివ్ కార్డియాక్ డిజార్డర్స్ వచ్చినాయి అనుకోండి, హార్ట్ ఫెయిల్యూర్ డెవలప్ అయింది, మరి అలాంటి కేసుల్లో మరి కిడ్నీ ఎక్కువ మరి ఫిల్టర్ చేయలేదు. కిడ్నీ ఫిల్టర్ చేసేటటువంటి అంటే యూరిన్ని ఫిల్టర్ చేసే కెపాసిటీని కోల్పోతుంది. హార్ట్ ఎప్పుడైతే వీక్ అయిందో మరి ఆ కిడ్నీస్ దగ్గర అంత ప్రెషర్ మెయింటైన్ చేయలేదు. ఆ ఫిల్టరేషన్కి కావాల్సినటువంటి ఆ ప్రెషర్ అనేది కిడ్నీస్ దగ్గర మెయింటైన్ అవ్వదు. అప్పుడు యూరిన్ అనేది మరి ఎక్కువ వాటర్ శరీరంలో ఉండిపోతుంది. అలాంటి టైంలో డైయూరిటిక్స్ ఇస్తూ ఉంటాం. ఈ అలోపతి డాక్టర్స్ ఎక్కువగా డైయూరిటిక్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అలా ఆ విధంగా మనం ఈ సొరాలియా మదర్ టీచర్ని ఇచ్చామనుకోండి, ఆ బాడీలో ఉన్నటువంటి వాటర్ అనేది బయటికి పోతుంది అన్నమాట యూరిన్ ద్వారా. మరి అలాగే ఈ ఫీవర్ హై ఫీవర్ కేసుల్లో, ఇప్పుడు ఫీవర్ 104 ఫీవర్ వచ్చింది, అలాంటి కేసుల్లో ఈ సొరాలి ఫీవర్ తగ్గట్లా మనకు ఇండికేటెడ్ మెడిసిన్ అనేది తెలియట్లా, మరి ఏ మెడిసిన్ ఇండికేట్ అవుతుంది అలా అనేది మనకు తెలియట్లా, మరి అలాంటి టైంలో మనం సొరాలియా మదర్ టీచర్ ఇచ్చామనుకోండి, ఈ సొరాలియా ఆ పెరిస్పిరేషన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ చెమట ఎక్కువగా కలిగేలాగా చేసి మరి ఆ టెంపరేచర్ని తగ్గిస్తుంది అనమాట. మరి అట్లా ఆ విధంగా ఈ డయూరిటిక్గా మరి డయాఫోరిటిక్గా ఈ మదర్ టీచర్ అనేది మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీని యొక్క మరి యొక్క అద్భుతమైనటువంటి ఉపయోగం ఏంటంటే దీంట్లో సొరాలిన్ అనేటటువంటి ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఉంటుందండి. ఇది వెరీ వెరీ లైట్ సెన్సిటివ్ అనమాట. అంటే సన్ రేస్ ఎప్పుడైతే ఈ కాంపౌండ్ మీద పడిందో అది యాక్టివేట్ అవుతుంది. మరి యొక్క ఆ ప్రాపర్టీ ఉండటం వల్ల ఇది విట్లిగో ఈ బొల్లి మచ్చలను క్యూర్ చేయడానికి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అసలు హోమియోపతిలో ఈ మదర్ టీచర్ పాపులర్ అయిందే దీనికోసం. ఈ బొల్లి మచ్చల్ని క్యూర్ చేయడానికి ల్యూకోడర్మా విట్లిగో కేసుల్లో చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నా కేసుల్లో నేను చాలా ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటాను. చాలా కేసులు అన్ని కేసుల్లో కూడా ఇది మన ఇండికేటెడ్ మెడిసిన్తో పాటు మన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్తో పాటు మనం సొరాలియా మదర్ టీచర్ ఇస్తే సొరాలియా మదర్ టీచర్ ఇచ్చి దాంతోపాటు ఎక్స్టర్నల్గా ఈ సొరాలియా ఆయిల్ని మనం కనుక ఆ బొల్లి మచ్చల మీద ఆ వైట్ స్పాట్స్ మీద మనం అప్లై చేస్తే అప్లై చేయటమంటే రబ్ చేయాలి, కొంచెం మసాజ్ చేయాలన్నమాట. ఈ సొరాలియా ఆయిల్ వేసి ఆ బొల్లి మచ్చల ఉన్న దగ్గర కొంచెం రబ్ చేస్తే మరి చాలా చాలా అద్భుతంగా మీరు చాలా ఆశ్చర్యపోతారు. మీరు అలా ఒక్క 1 వీక్ చేసేసరికి మీకు ఆ బొల్లి మచ్చలు తగ్గి అక్కడ ఆ బొల్లి మచ్చలు ఉన్న దగ్గర మీకు బ్లాక్ స్పాట్స్ అనేది మరలా మెలనోసైట్స్ అనేది ప్రొడ్యూస్ అవటం అనేది జరుగుతుంది. అంత అద్భుతమైనటువంటి ఈ మదర్ టీచర్ లేదంటే ఆయిల్గా చెప్పాలి ఈ సొరాలియా అని. మరి బొల్లిని క్యూర్ చేయడానికి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. అసలు ఇది ఇంతకుముందు చెప్పా కదా హోమియోపతి అసలు పాపులర్ అయిందే ఇది ఈ బొల్లి మచ్చల్ని క్యూర్ చేయడానికి. ముఖ్యంగా ఈ విట్లిగో ఈ ల్యూకోడెర్మా కేసుల్లో చాలా చాలా అద్భుతమైనటువంటి ఈ మదర్ టీచర్గా చెప్పాలి ఈ సొరాలియా అని. మరి ఇది ఈరోజు ఈ సొరాలియా గురించి సొరాలియాని ఉపయోగించి మనం ఏ డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈ చిన్న వీడియో సెషన్లో కొంతవరకు చర్చించామనే అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో వేరొక ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. అంతవరకు సెలవు.